ఈరోజు మనం ఇడ్లీ పిండితో ఉతప్ప చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీ పిండితో ఉతప్ప ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తీసుకొని కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్య ఇడ్లీ పిండి మొత్తం కలుపుకోవాలి. నేను ముందుగా కలుపుకొని నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం సోడా, మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మళ్ళీ స్పూన్ కొంచెం జీరా, పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న పిండి ఉంది కదా, అది కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. ఊతప్ప కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలి. మూత పెట్టుకుందాం, కొద్దిసేపు ఉడకనిద్దాం. అప్ప మంచిగా ఉడికింది, రెండవ వైపుకి తిప్పుకుందాం. రెండు వైపులా మంచిగా కాల్చుకుందాం. రెండు వైపు కాల్చుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా కాలింది. మళ్ళీ అలాగే నిదానంగా కొంచెం కొంచెంగా పోసుకుందాం. మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.